Hi friends, welcome to English for our channel. One English Nate Kodamela, and it went down to Baganga, and Chala Chala videos Nate Kutu, which I'm Hippurta Katel Skutu, which I'm Arthur Jeskuna, worksheets completed, some homework case, Sutanga, Rakakala, sentence writer, Pratisha, Martha, and Kutu Pratin Jesundaru, Kito Kapeliskurimundaru, Inka Nikan, Amara Nate, what Nik compulsory comment section mentioned, what Miru, Niruthi Jeskuna Pratin Jendi. And today's class, I'm going to explain you. సింపుల్ పాస్ట్ పాస్ట్ టెన్స్ లో మొదటిదైనటువంటి సింపుల్ పాస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పాస్ట్ టెన్స్ ని కేవలం సింపుల్ గా ఒక చిన్న టెన్స్ లాగా తెలుసు చూడబాకండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. మీ జీవితంలో జరిగినటువంటి అన్ని విషయాలు చెప్పడానికి వీలు అవుతుంది. మీ జీవితంలోనే కాకుండా వేరే వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు కూడా చెప్పొచ్చు. ఇంకా ఎన్ని రకాల సెంటెన్సెస్ వీటితో యూజ్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనే మొత్తం వివరాలు ఈ వీడియో ద్వారా మీకు తెలుస్తాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి ఈ సింపుల్ పాస్ట్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇంటర్వ్యూలు అడుగుతారు మీరు ఎక్కడ చదువుకున్నారని అడుగుతారు, మీరు ఏ ప్లేస్ అని అడుగుతారు, మీకు సంబంధించిన జరిగిపోయిన విషయాన్ని అడగడానికి ప్రయత్నం చేస్తారు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భాల్లో మనం చాలా చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది, మనం జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పాల్సి ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సింపుల్ పాస్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఆసక్తితో చూడండి, అదేవిధంగా డిస్క్రైబ్ చేసినటువంటి ఆ సింపుల్ పాస్ట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ అర్థం చేసుకోండి. వర్క్షీట్ ని కంప్లీట్ చేయండి. వర్క్షీట్ కంప్లీట్ చేసిన తర్వాత చాలా నాలెడ్జ్ వచ్చేస్తుంది మీకు, చాలా వెర్స్ తెలుస్తాయి. ఆ వర్క్షీట్ లో ఉన్నటువంటి 30 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి, కీతో చెక్ చేసుకోండి, ఇంకా మీరు సొంతంగా రాయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేసినట్లయితే చాలా చాలా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో వితౌట్ వేస్టింగ్ ఆఫ్ టైం లెట్ అస్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ గమనించారు కదా, ఐ వి యు దే హీ షీట్ కోఆపరేట్ లాస్ట్ ఇయర్ అని ఉంది. వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడాలి. ఇంగ్లీష్ భాష మొత్తంలో కూడా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ వాడేది ఒకే ఒక ప్లేస్లో, అది ఏంటి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. దాని రూల్స్ చూశారు కదా, ఐ కోఆపరేటెడ్, వీ కోఆపరేటెడ్, యూ కోఆపరేటెడ్, దే కోఆపరేటెడ్, ఈ విధంగా అనాలి. అంటే వారు లాస్ట్ ఇయర్ కోఆపరేట్ చేశారు, మీరు లాస్ట్ ఇయర్ కోఆపరేట్ చేశారు, ఆ విధంగా. ఒకవేళ కోఆపరేట్ అనే వెర్బ్ కాకుండా మనం కండక్ట్ అని తీసుకున్నాం అనుకోండి, దే కండక్టెడ్ ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్, ఆ విధంగా వస్తుంది. నెగిటివ్ సెంటెన్స్ చూడండి, డిడ్ నాట్ కోఆపరేట్, ఐ డిడ్ నాట్ కోఆపరేట్, వీ డిడ్ నాట్ కోఆపరేట్, దే డిడ్ నాట్ కోఆపరేట్, ఈ విధంగా వస్తుంది. ఈ రెండింటిని యూజ్ చేసుకుంటూ మనం ఇప్పుడు వర్క్షీట్ కంప్లీట్ చేద్దాం. మీకు వర్క్షీట్లో ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే ఇమీడియట్గా నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ ఐ విల్ గివ్ యూ రిప్లై. లెట్ అస్ స్టార్ట్ వర్క్షీట్. మేము లాస్ట్ ఇయర్ పిక్నిక్ వెళ్ళాము. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచాము. నేను ఫ్రెష్ అయ్యి లగేజ్ ప్యాక్ చేశాను. ఆ తర్వాత లగేజ్ బయటపెట్టి రూమ్కి లాక్ వేశాను. ఒక ఆటోని ఎంగేజ్ చేసుకొని కాలేజీకి వెళ్ళాను. ఆ టైంకి మా ఫ్రెండ్స్ అక్కడికి చేరుకున్నారు. మేమందరం బస్సులో పిక్నిక్ బయలుదేరాము. మా ఫ్రెండ్స్ బస్సులో డ్యాన్స్ చేశారు. రవి ఒక పాట పాడాడు. పాట విన్నాక డ్రైవర్ బస్ స్టాప్ చేశాడు. మేము చివరికి పాసర చేరుకున్నాము. మేమందరం బస్ దిగి గోదావరి నది ఒడ్డుకు చేరుకున్నాము. మాలో కొంతమంది గోదావరి నదిలో స్నానం చేశారు. ఆ తర్వాత అంతా సరస్వతీదేవిని ప్రార్థించాము. ఆ పిక్నిక్లో మేము చాలా ఎంజాయ్ చేశాము. మాతో పాటు మ్యాథ్ సార్ కూడా వచ్చారు. రాంబాబు తన స్వెటర్ పోగొట్టుకున్నాడు. బాసర తర్వాత మేమంతా హైదరాబాద్ వెళ్ళాము. నైట్ అక్కడ హోటల్లో స్టే చేశాము. నెక్స్ట్ డే మేము బిర్లా మందిర్ ట్యాంక్ బండ్ చూసాము. ప్రతి ఒక్కరూ లుమిని పార్క్లో బోట్ జర్నీ చేశాము. మేము డిన్నర్ చేసి వెనక్కి బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ 5:30కి కాలేజీకి చేరుకున్నాము. నేను నా షర్ట్ని బస్సులోనే మర్చిపోయాను. ప్రతి ఒక్కరూ 1000 రూపాయల పైగానే ఖర్చు చేశాము. మా సిస్టర్ కోసం నేను చార్మినార్లో గాజులు కొన్నాను. మా ఫ్రెండ్ మోహన్ వాళ్ళ ఫాదర్కి వాచ్ కొన్నాడు. మా ఫ్రెండ్ మోహన్ వాళ్ళ ఫ్రెండ్కి వాచ్ వాళ్ళ ఫాదర్కి వాచ్ కొన్నాడు. మిగిలిన స్వీట్స్ని మేము ఎంజాయ్ చేశాము. ఆ విధంగా మేము పిక్నిక్లో చాలా ఎంజాయ్ చేశాము. చాలాసార్లు నేను ఆ పిక్నిక్ గుర్తు చేసుకున్నాను. గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కీ వస్తుంది. కీ కంటే ముందుగా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, వీలైతే రాసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కీని వెరిఫై చేద్దాం. వీ వెంట్ టు పిక్నిక్ లాస్ట్ ఇయర్. ఐ వేకప్ ఎట్ 5 a.m. ఎర్లీ మార్నింగ్ దట్ డే. I freshed up and packed luggage. After that, I put the luggage out and locked the room. I went to college by engaging an auto. At that time, my friend reached there. We all started to go to picnic. Our friends danced in the bus. Ravi sang a song. Driver stopped the bus after hearing the song. At last, we reached Basra. We all stepped down or got off from the bus and went to Godavari River. Some of us bathed in Godavari River. After we prayed Goddess Saraswati, we enjoyed a lot in that picnic. Along with us, Mass sir, Telugu teacher, principal also came. Rambabu lost his sweater. After Basra, we went to Hyderabad. We stayed in a hotel at night. We saw Birla Mandir, Tank Bund, Charnar the next day. Every one of us did boat journey in Lumini Park. Next day, we took dinner in Bavachi and started back.
వీ రీచ్డ్ కాలేజ్ అట్ ఎర్లీ మార్నింగ్ 5:30. ఐ ఫర్గాట్ మై షర్ట్ ఇన్ బస్. ఎవ్రీ వన్ ఆఫ్ అస్ స్పెంట్ అబౌవ్ 1000 rupees. ఐ పర్చేజ్డ్ బ్యాంగిల్స్ ఫర్ మై సిస్టర్ అట్ చార్మినార్. మై ఫ్రెండ్ మోహన్ పర్చేజ్డ్ వాచ్ ఫర్ హిస్ ఫాదర్. వీ గేవ్ రిమైనింగ్ స్వీట్స్ టు ఆల్ ఆఫ్ అస్. వీ ఎంజాయిడ్ లైక్ దట్ ఇన్ దట్ పిక్నిక్. ఐ రిమెంబర్డ్ మెనీ టైమ్స్ దట్ పిక్నిక్. ఫ్రెండ్స్, మీకు ఏమన్నా వాయిస్ ఇబ్బందిగా ఉంటే మ్యూట్లో పెట్టి ఆన్సర్ చెక్ చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. చూసేశారు కదా, సింపుల్ పాస్ట్ చూడటానికి సింపుల్గా ఉంటుంది, నిజంగానే సింపుల్. వెరీ బిగ్ సెకండ్ ఫామ్ వాడుతూ చాలా చక్కగా ఎన్ని సెంటెన్సెస్ అంటే అనే సెంటెన్సెస్ మనం రాయడానికి మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైనా చదివినప్పుడు అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది, వింటే కూడా అర్థమైపోతుంది. అంతటి చక్కటి సింపుల్ పాస్ట్ మనం అర్థం చేసుకున్నారు మీరంతా కూడా. ఇప్పుడు మీరేం చేస్తారంటే సొంతంగా మీరు కొన్ని సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నించండి. కుదరకపోతే మనసులోనే మననం చేసుకోండి. రాస్తే చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే, రాసినప్పుడు మీకు అనుమానాలు వస్తే వాటిని మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేస్తే నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇంకా మీరు నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోండి. సింపుల్ పాస్ట్ని తక్కువ అంచనా కాకండి, చాలా సింపుల్గా ఉంటుంది. సేమ్ టైంలో మీరు ఎంత వర్క్ చేస్తే అంత నాలెడ్జ్ మీకు అందిస్తుంది. ఐ హోప్ యూఆర్ గోయింగ్ టు ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సింపుల్ పాస్ట్. ఆల్ ది బెస్ట్.